ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను సర్లా ఈ కోటి అనే మరాఠీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ మూవీలో ఒక భర్త తన భార్యను మద్యం మత్తులో తాకట పెడతాడు. ముందు నుంచే ఇప్పుడిప్పుడు ఆమెను అనుభవించాలని ఉద్దేశంతో ఉన్న ఊర్లో వాళ్ళకి ఇదే సరైన అవకాశం. భర్త మాత విని భార్య వాళ్ళ దగ్గరికి వెళ్తుందా, లేక తన ఆత్మ గౌరవం కోసం వాళ్ళని ఎదురిస్తుందా తెలియాలంటే మూవీని ఎండింగ్ వరకు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. కానీ అంతకంటే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. ఒక మార్మూల గ్రామాన్ని చూపిస్తూ మూవీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి బేకా పేరు గల వ్యక్తిని చూపిస్తారు. అతను గాఢ నిద్రలో పడుకొని ఉండగా అతని చుట్టూ మనుషులు గుమ్మిగూడి ఉండి అతను ఎప్పుడు లేస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు బేకా స్పృహలోకి వస్తాడు. అతనికి రాత్రి జరిగినంతా గుర్తొస్తుంది. యాక్చువల్ గా రాత్రి బేకా ఫుల్ గా తాగేసి ఊరి కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్లి అతనితో పేకాట ఆడతాడు. అదే అవకాశంగా కాంట్రాక్టర్ బేకాకి డబ్బాస చూపించి, ఒకవేళ నువ్వు గెలిస్తే నా ఇల్లు పొలాలు అంతా నీకిస్తాను, ఒకవేళ నువ్వు ఓడిపోతే నీ భార్య సర్లాని ఒక సంవత్సరం పాటు నా దగ్గరికి పంపించాలని అంటాడు. ఇద్దరు పేకాటాడతారు కానీ బేకా ఓడిపోతాడు. అలా ఇప్పుడు కాంట్రాక్టర్ బేకాతో, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నీ భార్యని నా దగ్గరకు పంపించాను అంటాడు. ఇది విన్న ఊర్లో మహిళలంతా అతని మీద అరుస్తూ మీరు చేసేది తప్పని చెప్పి అతన్ని ఖండిస్తారు. అందరూ అలా అనడం విన్న కాంట్రాక్టర్ తన నిర్ణయాన్ని మార్చుకోని బేకాతో, సరే నేను క్షమిస్తున్నా, రాత్రి నువ్వు ఓడిపోయిన 100,000 రూపాయలు తీసుకొచ్చి ఈ 10 రోజుల్లోపు నాకు ఇచ్చేయాలి, లేకపోతే ఈసారి నీ భార్యను లాక్కొని మరీ తీసుకెళ్తా అని అంటాడు. బేకా 100,000 రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. కానీ అతని దగ్గర అంత డబ్బు ఉండదు. వీళ్ళంతా రోడ్డు పక్కన జరిగే చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుని తమ జీవితాలని గడుపుతూ ఉంటారు. ఆ పని డబ్బులు కూడా కాంట్రాక్టరే ఇచ్చేవాడు. అలాంటిది వీళ్ళిద్దరూ వెళ్లి 10 రోజుల్లోపు 100,000 రూపాయలు అరేంజ్ చేయడం అనేది అసాధ్యం. బేకా తల్లి బేకాని తిడుతూ, ఎవరైనా మధ్యమతులు తమ భార్యను తాకట పెడతారా అని తిడుతుంది. ఇది విన్న బేకాకి తన పెళ్లి రోజు గుర్తొస్తుంది. పెళ్లి రోజు సర్లా చాలా అందంగా ఉండడంతో ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆమెను పొగుడుతారు. ఊర్లో కూడా ఆమె అందం గురించే చర్చలు నడుస్తూ ఉండేవి. వీళ్ళ దాంపత్య జీవితం కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది. బేకా తల్లి సర్లాని తన సొంత కూతురులా చూసుకునేది. ఒక రోజు సర్లా తన భర్తతో కలిసి రోడ్డు మీద పనికి వెళ్తుంది. అక్కడ కాంట్రాక్టర్ సర్లాని చూసి ఆమె అందానికి మంత్రముగ్ధుడవుతాడు. కానీ పక్కనే తన భార్య ఉండడంతో అతను ఏమి అనకుండా సైలెంట్ గా ఉంటాడు. యాక్చువల్ గా కాంట్రాక్టర్ ఆ ఊర్లో ఉన్న ధనవంతుల్లో ఒకడు. అంతేకాకుండా అతని మామగారు చాలా పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. అందువల్ల అతను తన భార్య అలాగే మామగారి దగ్గర అమాయకుల్లా నటిస్తూ ఉంటాడు. కానీ అతను ఎప్పుడు ఊర్లో మహిళలను తప్పు దృష్టితో చూడడమే కాకుండా అవకాశం దొరికిన ప్రతిసారి వాళ్ళని వాడుకునేవాడు. అలా ఈసారి అతను కన్ను సర్లా మీద పడుతుంది. ఒక రోజు అతను సర్లాని ఫాలో అవుతూ ఆమె వెనకాలే వెళ్తాడు. కానీ సర్లా అతన్ని పట్టించుకోపోవడంతో కోపంతో తిరిగి వెళ్ళిపోతాడు. అదే ఊర్లో సోనియా అని పేరు గల యువకుడు ఉంటాడు. అతను సిటీ నుంచి మందులు తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఊర్లో వాళ్ళకి తను ఒక డాక్టర్ అని చెప్పుకుంటూ తిరుగుతాడు. అంతేకాకుండా ఊర్లో వ్యాక్సిన్ బాధ్యత కూడా ఇతనే తీసుకుంటాడు. రోజంతా గాలి తిరుగులు తిరగడం, ఆవర పనులు చేయడం ఇదే ఇతన దినచర్య. అతనికి కూడా సర్లా అంటే ఇష్టం ఉండడంతో ఎప్పుడూ సర్లాని ఫాలో అవుతూ ఉంటాడు. కానీ సర్లా అతన్ని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయేది. అలా ఒకరోజు సోనియా సర్లా ఫోటోని తీసుకుని ముకుందం అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి సర్లా ఫోటోని చూపించి, ఇదిగో ఈ అమ్మాయి పేరు సర్లా, ఈమె వెనకాలే కాంట్రాక్టర్ పిచ్చోళ్లా తిరుగుతున్నాడు అని అంటాడు. ఈమె ఫోటో చూశాక ముకుందంకి కూడా సర్లా నచ్చుతుంది. వెంటనే అతని బేకా ఇంటికి వెళ్లి తన పొలంలో పనిచేయమని అడుగుతాడు. బేకా తల్లిగా అతను ఎందుకు వచ్చాడో అర్థమవ్వి అతని తిట్టి పంపిస్తుంది. మరోవైపు ఊర్లో ఉన్న సావుకారు తన దగ్గర పనిచేసే బాబ్యాని పిలిచి బేకా అలాగే సర్లాని రోడ్డు క్లీన్ చేయడానికి రమ్మని చెబుతాడు. బాబ్యా సర్లాని తన సొంత చెల్లిలా చూసుకునేవాడు. అలా అతను వెళ్లి వాళ్ళని రోడ్డు క్లీన్ చేయడానికి రమ్మంటాడు. ఇంకేముందు ఇద్దరు కలిసి రోడ్డు క్లీన్ చేయడానికి వస్తారు. సావుకారు భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లడంతో అతను సర్లాతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇవన్నీ గమనించిన బేకా చాలా బాధపడతాడు. రాత్రి ఇద్దరు పనిచేసి ఇంటికి వెళ్ళాక బేకా తల్లి వాళ్ళని తిడుతూ, అక్కడికి ఎందుకు వెళ్లారని అంటుంది. సర్లాకేమీ అర్థం కాక అసలు మనం ఏం తప్పు చేశామని అంటుంది. ఇది విన్న బేకా, యాక్చువల్ గా నా చిన్నప్పుడు మేము అదే వాడలో ఉండేవాళ్ళం. మా దగ్గర చాలా డబ్బు అలాగే చాలా బంగారం ఉండేది. కానీ మా నాన్న అదే వాడలో కూలి పనిచేసే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని మా దగ్గర ఉన్న డబ్బు బంగారం అన్ని తీసుకుపోయాడు. అలా ఒకప్పుడు రాజులా బ్రతికిన మేము ఈ రోజు కూలి పనులు చేసుకుంటున్నామని అంటాడు. ఇలా చెబుతూ తల్లి కొడుకులు ఇద్దరూ ఏడుస్తారు. మరుసటి రోజు సర్లా ఇంట్లో పనిచేస్తూ ఉండగా బేకా స్నేహితుడు తాయబ్బు వచ్చి ఆమెను చూస్తాడు. ఇది గమనించిన బేకా తల్లి అతని తిట్టి పంపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సీన్ చూపిస్తారు. బేకా ఎలాగైనా 10 రోజుల్లో కాంట్రాక్టర్ కి 100,000 రూపాయలు ఇచ్చేయాలి. అంత డబ్బు ఎలా అరేంజ్ చేయాలో అర్థం కాక బేకా ఇల్లంతా వెతుకుతాడు. అలా అతనికి కేవలం చిల్లర డబ్బులు మాత్రమే దొరుకుతాయి. వెంటనే అతను బాబియా దగ్గరికి వెళ్తాడు. బాబియా అతనికి 5,000 ఇస్తాడు. ఏం చేయాలో దిక్కు తోచక వెంటనే అతను సావుకారు దగ్గరికి వెళ్లి 100,000 రూపాయలు అప్పడుగుతాడు. వెంటనే షావుకార్ డబ్బు అవ్వడానికి ఒప్పుకుంటూ, డబ్బిస్తా కానీ అందుకు బదులుగా నువ్వు నీ దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువును నాకు తాకట్టు పెట్టాలని అంటాడు. బేకాకు అర్థం కాక నా దగ్గర విలువైన వస్తువు ఏమీ లేదని అంటాడు. ఇది విన్న అతను, నాకు నీ భార్య సంవత్సరం పాటు కావాలి, అందుకు బదులుగా నేను నీకు 3 లక్షలు ఇస్తానని అంటాడు. ఇది విన్న బేకా కోపంగా అక్కడ నుంచి తన స్నేహితుడు తాయాబ్ దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతాడు.
అందుకతను నిన్ను ఇక్కడ ఒబ్బేస్తా కానీ అందుకు బదులుగా నాకు నీ భార్య కావాలి నాకు కొడుకు లేడు నీ భార్యతో నాకు ఒక కొడుకు కావాలని అంటాడు ఇది విన్న బేకాత్ని తిట్టి గొడవపడి వెళ్ళిపోతాడు రోజులు ఎలాగే గడుస్తూ ఉంటాయి ఇప్పటికే వాళ్ళ దగ్గర చిల్లి గావు కూడా ఉండదు అప్పుడే వాళ్ళ దగ్గరికి ముకందం వచ్చి నేను నీకు 3 లక్షలు ఇస్తాను కానీ అందుకు బదులుగా నాకు ఏడాది పాటు సర్ల కావాలని అంటాడు ఇది విన్న బేకా తల్లి అతన్ని తిట్టి పంపిస్తుంది రాత్రి బేకా సర్ల మీద అరుస్తూ ఇదంతా నీ వల్లే అవుతుందని అంటాడు కానీ బాబియా బేకాని తిడుతూ నీ భార్యను తాకట్ పెట్టడమే కాకుండా పైగా తన మీద అరుస్తున్నావా అని చెప్పి అంటాడు ఇప్పుడు సర్ల బేకాతో మనకి ఎవరి సహాయం వద్దు సైలెంట్ గా పొలిటిషియన్ దగ్గరికి వెళ్లి మన ప్రాబ్లం చెప్పండి వాళ్ళు ఏదో ఒక దారి చూపిస్తారని అంటుంది వెంటనే బేకా పొలిటిషియన్ దగ్గరికి వెళ్లి తన ప్రాబ్లం చెబుతాడు కానీ అప్పటికే ముకందం ఇతనికి సర్ల ఫోటో పంపుతాడు ఆ నాయకుడికి కూడా సర్ల బాగా నచ్చుతుంది ఇతనికి రాబోయే ఎలక్షన్ లో సీటు వచ్చే సూచనలు ఉంటాయి అందువల్ల అతను ఎలక్షన్ పని మీద చాలా బిజీగా ఉంటాడు ఇప్పుడు బేకా వచ్చి అతనితో జరిగిందంతా చెబుతాడు ఇది విన్న అతను నేను డబ్బేస్తాను కానీ నాకు నీ భార్య కావాలని అంటాడు ఇది విన్న బేకా మళ్లీ బాధపడుతూ తిరిగి ఇంటికి వెళ్తాడు ఇప్పుడు బాబయ్య వేలతో అంత మొత్తంలో డబ్బు మనకి ఎవరు ఇవ్వరు సైలెంట్ గా మీ దగ్గర ఉన్న డబ్బులతో ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అని అంటాడు కానీ సర్లా బేకా తల్లిని వదిలేసి వెళ్ళలేక ఈ ప్లాన్ ని క్యాన్సిల్ చేస్తుంది మరుసటి రోజు బేకాండ సర్లా రోడ్డు మీద పనికి వెళ్తారు ఇక్కడ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చి షూట్ చేస్తూ ఉంటారు చాలా ఏళ్ల నుంచి ఇక్కడ రోడ్లు లేవు అలాంటిది అకస్మాత్తుగా రోడ్డు పనులు మొదలు పెట్టడంతో అన్ని న్యూస్ ఛానల్స్ లో ఇదే న్యూస్ వస్తుంది న్యూస్ కవర్ చేసిన టైంలో బేకా అటు ఇటు తిరగడంతో యాంకర్ కి కోపం వచ్చి బేకాని తిడుతుంది వెంటనే అతను ఆమెతో నాకు బ్రతకాలని లేదని చెప్పి ఏడుస్తాడు అది విన్న న్యూస్ యాంకర్ అసలు ఏం జరిగింది ముందు చెప్పని చెప్పి ఇంటర్వ్యూ తీసుకుంటుంది అన్ని న్యూస్ ఛానల్స్ లో ఇప్పుడు బేకా గురించే వస్తుంది అది చూసిన కాంట్రాక్టర్ దగ్గర నుంచి పొలిటీషియన్ వరకు అందరూ భయపడతారు మరోవైపు నాయకుడికి వాళ్ళ లీడర్ కాల్ చేసి ఈ న్యూస్ లో నుంచి నీ పేరు తీయించకపోతే నీకు సీటు దొరకదని అంటాడు వెంటనే అతను బేకాకి కాల్ చేసి అతను పిలిచి రేపు నీ భార్య ఇంటర్వ్యూ ఉంది కదా నా పేరు కనుక తీసేసినట్లయితే నేను మీకు 6 లక్షలు ఇస్తాను మీరు స్వేచ్ఛగా ఉండండి నీ భార్యని నేను ఇప్పటి నుంచి నా సొంత చెల్లిలా భావిస్తానని అంటాడు మరుసటి రోజు సర్ల ఇంటర్వ్యూ ఉండడంతో తను వెళ్లి అక్కడ జరిగిందంతా చెబుతూ కాంట్రాక్టర్ సావుకర్ సోనియా తాయబ్బు ముకందం అందరూ తనని ఎలా మానసికంగా టార్చర్ చేశారో చెబుతుంది అలా తను మా నాయకుడి వల్లే నేను ఇక్కడి వరకు వచ్చి మీకు నా బాధ చెప్పుకోగలుగుతున్నానని చెప్పి అంటుంది ఇది విన్న నాయకుడు చాలా సంతోషపడతాడు అతను ఇప్పుడు ఈ కేసు నుంచి ఫ్రీ అవడంతో అతను చెప్పినట్టుగానే వాళ్ళకి డబ్బులేస్తాడు మరుసటి రోజు సర్ల చెప్పిన వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి మీరంతా విడుదలవ్వాలంటే మీరు సర్లకి ఇస్తానని చెప్పిన డబ్బుల కంటే 5 రెట్లు ఎక్కువ డబ్బులు ఆమెకి చెల్లించాలి అప్పుడే మిమ్మల్ని రిలీజ్ చేస్తామని చెప్పి అంటారు ఇది విన్న వాళ్ళందరూ కూడా ఇందుకు ఒప్పుకుంటారు రాత్రి సర్లాండ బేకా ఇద్దరు కలిసి బేకా తల్లి పడుకున్నాక డబ్బులు లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తారు అలా వాళ్ళ దగ్గర మొత్తం 1 కోటి రూపాయలు ఉంటాయి బేకా తల్లి నిద్ర లేచేటప్పటికి వాళ్ళు డబ్బులు లెక్క పెట్టేసి దాచేస్తారు ఇక్కడ అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది నిజానికి ఇదంతా సర్లా ప్లాన్ సర్లాకి తెలుసు ఊర్లో కాంట్రాక్టర్ కి ముకుందం కి తనంటే ఇష్టమని అందుకే తన ప్లాన్ చేసి కావాలని బేకాని తాగించి పేకాట ఆడడానికి పంపిస్తుంది అందుకే మధ్యలో బేకా సర్లాని తిడుతూ ఇదంతా నీ వల్లే జరిగిందని అంటాడు యాక్చువల్ గా సర్లాకి ఎప్పుడైతే బేకా తండ్రి వీళ్ళని మోసం చేసి వేరే మహిళతో కలిసి డబ్బు బంగారం తీసుకుని వెళ్ళిపోయిన విషయం తెలిసిందో ఎలాగైనా తిరిగి ఆ సంతోషాన్ని వీళ్ళకి తిరిగి ఇవ్వాలని చెప్పి డిసైడ్ అవ్వి ఇలా ప్లాన్ చేసింది ఇప్పుడు సర్లా దగ్గర 1 కోటి రూపాయలు ఉండడంతో తను ఈ ఊర్లో స్కూలు అలాగే హాస్పిటల్ ఓపెన్ చేస్తుంది అంతేకాకుండా తమ ఊరికి మంచి మంచి పనులు కూడా చేయడం స్టార్ట్ చేస్తుంది ఇలా ఈ మూవీ ఎక్కడతో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మీ ఉద్దేశంలో సర్లా చేసింది తప్పా లేక ఓపా కామెంట్ చేసి చెప్పండి సో ఇది ఫ్రెండ్ ఇవాళ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్.